దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపించింది ఈ క్రమంలో ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరాం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు పోస్టింగులపై నివేదికను జులై ముప్పై ఒకటి వరకు ఇవ్వాలని సీఈఓలను ఆదేశించింది ఎన్నికల అధికారులు తమ యొక్క సొంత జిల్లాల్లో పనిచేయరాదని ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి పనిచేయరాదని తాజా నిబంధనలు తీసుకొచ్చింది అలాగే క్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని సీఈసి స్పష్టం చేసింది అంతేకాదు అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్ తీసుకోవాలని ఉంటుందని తెలిపింది ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే డిఈఓలు డిప్యూటీ డిఈఓలు ఆర్ఓలు ఏఆర్ఓలు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు నోడల్ అధికారులు తహసీల్దార్లు ఐజీలు డిఐజీలు కమిషనర్లు ఎస్పీలు అదనపు ఎస్పీలు డిఎస్పీలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లకు ఈ నిబంధనలను వర్తించనున్నాయి ఈ మేరకు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది బదిలీలు పోస్టింగ్ల విషయమై జూలై నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ దూకుడు పెంచాయి ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ మద్దతును కోరుకుంటున్నాయి ఇక అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ఈ క్రమంలో సీఈసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది బదిలీలు పోస్టింగులకు సంబంధించిన వివరాలపై ఈసీ మొదటి దృష్టి పెట్టింది ఆ లిస్టు అందాక ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తోంది అన్నీ ఓకే అయ్యాక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈలోపు పార్టీలన్నీ కూడా మరింత స్పీడ్ పెంచనున్నాయి టికెట్లు మళ్లీ తమకే కావాలని సిట్టింగులు అడుగుతుండగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఏదేమైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ గడువు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారుతో ముగియనుండగా మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ పదిహేడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గడువు జనవరి మూడు ఆరు తేదీలతో ముగియనుంది రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి పద్నాలుగుతో పూర్తి కానుంది దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం ఎందుకంటే ఎన్నికల నిర్వహణ వ్యయంతో సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నట్లు తెలుస్తోంది